అదిగో పులి అంటే ఇదిగో తోకాలాగా తయారైపోయింది పాకిస్తాన్ పరిస్థితి. వాస్తవానికి బోర్డర్స్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటుంటాయి. దానికి అనవసరమైన కంగాళీలు అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు, మామూలుగా సైనికాధికారులు చాలా జాగ్రత్తగా ఉంటుంటారు, ఏదన్నా ఒక అంశాన్ని ఊరకనే వేగ్గా ప్రచారం చేయరు. అందులో తమ దేశానికి పాజిటివ్గా ఉండేలా చూసుకుంటారు కానీ నెగిటివ్గా ఉండేలా చూసుకోరు. కానీ ఈ మధ్యన కాలంలో అక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతిదానికి కంగారు పడేటువంటి పరిస్థితి అవుతుంది. అందులో కీలకమైనటువంటి చూసుకుంటే నిన్నటి నుంచి సర్క్యులేషన్లోకి తీసుకొచ్చినటువంటి ఇవి, ఒక ఫోటోని ప్రధానంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇది ఫోటో కనబడేటువంటిది. ఇది భారత సైన్యాలు 5 చోట్ల మొత్తం సరిహద్దుల్లో ఉన్నటువంటి 5 ప్రాంతాలలో ఫెన్సింగ్ని కట్ చేశారు అనేటువంటిది. ఫెన్సింగ్ కట్ చేయడం అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంది భారతదేశం, అవి కట్ చేశారు అనేటువంటిది. దీంతోపాటుగా ఇంకొక ట్వీట్లు కూడా చూపెడతాను. ఇవి ప్రధానమైనటువంటిది, అక్కడ సైనికాధికారులు ప్రొజెక్ట్ చేసింది. ఎక్స్పోజింగ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్ అనేటువంటి పేరుతో వచ్చినటువంటి ట్వీట్లు ఇవి. ఈ ట్వీట్లలో సైనికాధికారులకు సంబంధించినటువంటి అంశం ఉంది. దీంతోపాటుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏది, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఛానళ్ళు కూడా వీటిని బ్రేకింగ్లు కూడా చేసినటువంటి పరిస్థితుంది అక్కడ సైనికాధికారుల్ని బేస్ చేసుకుని. వీటిట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, ఒకటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ సజెస్టింగ్ ద థింగ్స్ ఆర్ గెటింగ్ సీరియస్ ఆన్ ఎల్ఓసి, ఇండియన్స్ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ టు రిమూవ్ ఫెన్సింగ్ ఫ్రమ్ లార్జ్ సెక్టర్స్ ఆఫ్ ఎల్ఓసి, క్లియర్ ఇండికేషన్స్ ఆఫ్ వాట్స్ గోయింగ్ నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ వార్నింగ్ బట్ వైల్ ఆర్మీ ఈజ్ రెడీ గవర్నమెంట్ అండ్ నేషన్ ఈజ్ నాట్, దిస్ ఈజ్ సీరియస్. ఇక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇచ్చినటువంటి, ఇక్కడ 5-6 చోట్ల భారతదేశం ఫెన్సింగ్ కట్ చేసింది, వాళ్ళు కొన్ని కొన్ని వెపన్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు, కాకపోతే మనోళ్ళు పట్టించుకోవట్లేదు ఇక్కడ సైనిక అధికారులు అనేది. ఎఫ్ఎం షా మహమూద్ ఖురేషీ రైట్ ఎ లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇంటర్వీన్ ఇన్ టు ద ఎస్కలేటింగ్ సిచ్యుయేషన్ ఆన్ ఎల్ఓసి, ఇండియా ప్లానింగ్ సంథింగ్ బిగ్. ఇక్కడ ఈయనైతే ఏకంగా ఐక్యరాజ్యసమితికి రేఖ రాసేశాడట, షా మహమ్మద్ ఖురేషీ అనేటువంటి ఆయన. ఇండియా 5-6 చోట్ల ఫెన్సింగ్ కట్ చేసిందని ఫోటోని పంపించేసేసి ఇండియా వాళ్ళు పాకిస్తాన్లోకి చొరబడుతున్నారు, ఇంకేముంది మా భూభాగాన్ని తీసుకోవడానికి వస్తున్నారు, మీరు అర్జెంటుగా జోక్యం చేసుకోండి అనేటువంటిది. ఈ యాంగిల్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి చర్చ నడుస్తుంది. అదే సందర్భంలో ఈ ఎక్స్ప్లోరింగ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా హ్యాజ్ టెంపరరీలీ రిమూవ్డ్ ఫెన్సింగ్ ఫ్రమ్ ఎల్ఓసి ఇన్ 5 సెక్టార్స్ అండ్ హ్యాజ్ మొబలైజ్డ్ మిస్సైల్స్ పాయింటెడ్ టువర్డ్స్ ఏజేకే అజాద్ కాశ్మీర్, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్. స్పైస్ మిస్సైల్ సిస్టమ్స్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ క్లోజ్ టు ఎల్ఓసి, వీ హ్యావ్ సీన్ ఎక్స్ట్రా మూమెంట్స్ టువర్డ్స్ ఎల్ఓసి, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. ఇది వాళ్ళ వైపు నుండి కూడా ఉన్నటువంటి స్టేట్మెంట్. దానికి కూడా వాళ్ళు ఇవన్నింటిని కూడా అటాచ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఏం జరుగుతుందో మనకైతే తెలియదు, కానీ అక్కడ మాత్రం పాకిస్తాన్ వాళ్ళకి కంగారు పడుతున్నారు. అది కావాలన్న షో కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఇటు పక్కనంత సీరియస్ ఇష్యూస్ జరుగుతున్న టైంలో టాక్టికల్గా అటు పక్కకి వెళ్ళిపోతుంది భారత్ అనేది తెలియాల్సి ఉంది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.